తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, లక్ష కోట్లు వెంకట్రామరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పొత్తుకి మాపడికి పోవలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది. కొద్దిసేపటి క్రితం ఈడీఓలు వచ్చిరట పాపం, దానికి ఇంకా తెలియదు వెంకట్రామరెడ్డి దగ్గర రాలేదు, అది చిన్నది పక్షి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు, మరి చెడగొట్టరా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం తల్లి పోతామని చెప్తారా? వెంకటరామరెడ్డి మెదకుడ మెదకులో బిఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి ఇందాక నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో నిలిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలువడు. తెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుందా క్రొకడైల్ ఫెస్టివల్? గౌరవ హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. పట్టడం ఎప్పుడు చెడ్డ కాదు, బాధపడద్దు. ఆడపడ్డం, గాయపడ్డం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబాకలు దెబ్బ కొట్టినని చాలా ఎగిరి ఆరాడుగులు ఉన్నాడు అన్నాడా నిన్న సిద్దిపేటకి. ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్ లో ఇంకోటి వస్తాడని కలగట్టాడా ఎప్పుడన్నా హరీష్ రావు అన్నాడా? నిరూపించినవా, చేసినవా? ఇది సంకల్ప బలం. నేను గెలుస్తారా? బరాబరి గెలుస్తా. ఇందాక ఏమైనా చెప్పారు, అక్కడ పెద్ద పెద్దలు ఉన్నారన్నా, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని. ఎవరు ఉన్నా ఏం కాదు, నీ ధైర్యం నేను గెలిపిస్తుంది. గెలిపిస్తారా గెలిపేదా? దానికి సదీవ తారకారం మీ ముంగలు ఉన్నటువంటి రఘునందన్ రావు. అంతేనా? మరి మనం 100 కోట్లు వచ్చినమా, ఓటుకు 5 వచ్చినమా, బీర్లు ఇచ్చినమా, బిర్యానీలు ఇచ్చినమా, 3 దాకా కదలకుండా కూర్చొని భూమి రాజధాని పెడతామంటే కదులుతురా ఎవరైనా? కదులుతురా? అదే టీఆర్ఎస్ అయితే ఇప్పటికే అండలు కూడా ఎక్కకపోదు. ఇక ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క లక్ష్యం లక్షణం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. నేను సర్పంచ్ కావాలి, నేను ఎంపీపీ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి. ఈ కష్టంలో ఏడాకైనా పోవాలి, మనం ఎడాకపోవాలి, ఏడాకైనా పోవాలి. శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు, చాలా సమయంలో చెప్తానే, పోతే పోనీ నేను యుద్ధంలో దిగ్రంగా చాలా మంది పోయిరు, పోతే పోనీ దగ్గర సతి ఉందా, సుతుడు ఉన్నాడా, ఇంకా ఉన్నాడా పట్టించుకోకు. యుద్ధం మొదలు పెట్టిన తర్వాత యుద్ధం గెలిచేదాకా మళ్ళీ ఎంత తిరిగింది చూడొద్దు. పోయిందని ఎవరిపోయిందనేది దాని గురించి పట్టించుకోవద్దు. పోతే పోనీ సుతులు సతలు, వస్తే రాని కష్టాలు నష్టాలు. కానీ లక్ష్యం ఏంటి, మెదక్ పార్లమెంట్ గెలవలే నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. ఇచ్చినవా లేదా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.